హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బీవీఆర్ రియల్ అండ్ మార్కెటింగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అంతేకాదు వెబ్సైట్ ఉంది, గూగుల్లో బీవీఆర్ రియల్ ఎస్టేట్ అని సెర్చ్ చేసినా మీరైతే ఈ వెబ్సైట్ని చూడొచ్చు. ఈ వెబ్సైట్లో ఏంటంటే మీకు అన్ని రీసేల్ ప్రొడక్ట్స్, హైదరాబాద్ వెస్ట్ నార్త్ సౌత్ జోన్లో మోస్ట్ ఆఫ్ ది వెంచర్స్లో హెచ్ఎండి డీడీసీపీలో రీసేల్ ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి. సో మీరు కూడా ఏమైనా ప్రాపర్టీస్ కావాలంటే హైదరాబాద్ ఆఫ్ వెస్ట్ నార్త్ సౌత్ జోన్లో లొకేషన్స్, లేఅవుట్స్, వీడియోస్, ప్రైస్ లిస్ట్ చూసుకోవచ్చు. అంతేకాకుండా మీరైనా ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా కూడా మీరు లాగిన్ అయ్యి మా వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీరు కంప్లీట్గా డీటెయిల్స్, మీకు కావాల్సిన ప్రాపర్టీస్ చూసుకోవచ్చు. మీ ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నా కూడా మీరైతే పోస్ట్ చేసుకోవచ్చు. ఈరోజు వచ్చేసి మనకి ఈ వీడియోలో మనకి హెచ్ఎండి లేఅవుట్లో కొన్ని రీసేల్ ప్రొడక్ట్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో లొకేషన్ వచ్చేసి మనకి ఇస్నాపూర్ అండి. సో మనకి ముంబై హైవే నుంచి ఎగ్జాక్ట్గా 700 మీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి ముత్తంగి నుంచి ఎగ్జాక్ట్గా 3.5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. డైరెక్ట్ హైవే మనం ఓవర్ మనం జీపీఎస్ కనుక చూస్తే ఇది ముత్తంగి ఎగ్జిట్ నెంబర్ 3 అండి. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ హైవే మనకి ఇస్నాపూర్ దాటిన వెంటనే మనకి ఇమీడియట్గా సో లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. మనకి 700 మీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఎగ్జాక్ట్గా. సో వెంచర్ వచ్చేసి మనకి ప్రకాష్ గ్రూప్ వాళ్ళు డెవలప్ చేసినటువంటి శ్రీపురం హెచ్ఎండి లేఅవుట్ అండి. ఇది 2020-21లో అయితే డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో మొత్తం కంప్లీట్లీ యాజ్ ఫర్ హెచ్ఎండి అనౌన్స్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. మొత్తం సీసీ రోడ్స్. సో చుట్టుపక్కల కనుక చూసుకుంటే ఆల్రెడీ మీకు రెసిడెన్షియల్గా కొన్ని కన్స్ట్రక్షన్స్ అయినాయి. నియర్ బై ప్రాజెక్ట్స్ వచ్చేసి ఆల్రెడీ మీకు అపర్ణ అవరి శిల్ప, సో అదర్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయండి. మీకు ఎవరైనా ఇస్నాపూర్ లొకేషన్లో హెచ్ఎండిలో చూసే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వెంచర్ అని చెప్పుకోవచ్చు. వెంచర్ మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది. ఒకసారి మీకు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఈ ఇస్నాపూర్ లొకేషన్లో కానీ ముంబై హైవే కానీ అప్ టు సదాశివపేట వరకు కూడా మీరైతే మీ బీవీఆర్ రియల్ మార్కెటింగ్స్ వల్ల అయితే కాంటాక్ట్ చేయొచ్చు. సో అంతేకాకుండా మీకు సో ఈ వీడియోకి సంబంధించిన ఈ ప్రాపర్టీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, ఫుల్ డీటెయిల్స్ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను, మీరైతే చూడొచ్చు. ఒక్కసారి వీడియోలోకి వెళ్ళి ఒక్కసారి వెంచర్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. సో ఇంతకుముందు మనం జీపీఎస్ వైజ్ మనం వెంచర్ యొక్క డీటెయిల్స్, లొకేషన్స్ అండ్ హైలైట్స్ చూసాం కదండి. ఇది ఫిజికల్గా చూసుకుంటే మనకి ఇది ముంబై హైవే. ముంబై హైవే నుంచి మనకి మీరు కనుక మీకు పటాన్చెరు నుంచి వస్తున్నప్పుడు వాటి సంగారెడ్డి మనకి ఇస్నాపూర్ దాటిన వెంటనే మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుందండి. సో ఇది వెంచర్కి వెళ్ళే రోడ్డు. ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ సో బ్లాక్ టాప్ రోడ్ ఉంది. సో వెంచర్ ఎంట్రాన్స్లో ఉన్న కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా కొన్ని అపార్ట్మెంట్స్, కొన్ని ఇండిపెండెంట్ హౌస్లు అయితే ఉన్నాయి. G+2 అండ్ G+4 కొన్ని అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. అంటే రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఈ వెంచర్లో. ఎవరైనా సేఫ్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూసేవాళ్ళు కూడా నెక్స్ట్ 4-5 ఇయర్స్లో. సో వన్ ఆఫ్ ది బెస్ట్ సజెషబుల్ వెంచర్. ఇది వెంచర్ ఎంట్రన్స్ అండి. మీకు ఆల్రెడీ జీపీఎస్లో స్ట్రక్చర్ చూపించాను. దీంట్లో వచ్చేసి ఈ వెంచర్లో వచ్చేసి మనకి ఇది హెచ్ఎండి ఫైనల్ అప్రూవల్ రేవోడ్ R1 జోను. సో 40 అండ్ 30 ఫీట్ రోడ్స్ అయితే ఎగ్జిస్టింగ్ సో ఉన్నాయి. ఆల్రెడీ ఎక్స్టెన్షన్ కూడా ఉంది. సో మీకు జీపీఎస్ ప్రకారం నేను ఆల్రెడీ మీకు వెంచర్లో కనెక్టివిటీ రోడ్ కూడా చూపించాను. ఈ వెంచర్కి ఎక్స్టెన్షన్ కూడా డైరెక్ట్ హైవే కూడా ఉంది ఫ్యూచర్లో. సో చూశారు కదండి చుట్టుపక్కల ప్రాజెక్ట్స్. మీకు జీపీఎస్లో వచ్చిన ఆల్రెడీ కొన్ని కన్స్ట్రక్షన్స్ కూడా పెద్ద అపార్ట్మెంట్స్ కూడా వస్తున్నాయి. సో ఆపోజిట్లో మీకు సో డిమార్ట్ వేర్హౌసెస్ అయి ఉంటుంది. సో ఇక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ చాలా వరకు ఉంది. సో అండ్ ఇస్నాపూర్ నియర్ బై ఉంది కాబట్టి ఎవరైనా రెంటెడ్ ప్రాస్పెక్ట్స్లో కానీ మీకు ఇస్నాపూర్ సరౌండింగ్లో ఎవరైనా చూసే వాళ్ళకి హైవేకి నియర్ బై 700 మీటర్స్లో. సో ఈ వెంచర్ అయితే హెచ్ఎండి లేఅవుట్ ఒకటైతే మనకైతే ఉంది ఆల్రెడీ. సో నియర్ బై వెంచర్స్ కూడా మనకి శిల్పాలో కానీ అపర్ణవని భాను కానీ జిఎంఆర్లో ఏ వెంచర్లో కావాలని మీకు అప్ టు సదాశివపేట వరకు. సో మన బీవీఆర్ వాళ్ళ దగ్గర అయితే రీసేల్ ప్లాట్స్ అయితే ఉంటాయి. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయొచ్చు, లేదంటే మా వెబ్సైట్ అయినా విజిట్ చేయండి. వీడియోకి సంబంధించిన కంప్లీట్ ఫుల్ డీటెయిల్స్ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. Please like, share and subscribe our channel. Thank you.